Welcome to my channel, Simple Recipes by Suvarna. Hi friends, iroz manam coconut rice tayar cheddamu. Dan kavalsina padarthalu biryani masala andi. Deenlo nenu randa biryani aak teesukunanu. Ilaichi, dalchin chakka, anaspu, nalugaidu miriyalu, inka lavangalu. Ikkada jeedipappu, idemo allam ellu paste, kottimira. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇంకా బఠానీలు, ఇక్కడ పాలు, కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఒక కాయ కొబ్బరిది పాలు తీసానండి. ఎలా తీసానంటే చిన్న చిన్న ముక్కలు కోసి దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి ఒక 4 గ్లాస్ వాటర్తో పాలు తీసాను. ఫ్రై చేయాలి. తర్వాత ఇది బిర్యానీ రైస్ అన్నమాట, బాస్మతి రైస్. 2 గ్లాస్ బాస్మతి రైస్కి 4 గ్లాస్ కోకోనట్ రైస్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు తయారు చేద్దాం. స్టవ్ ప్యాన్ కుక్కర్ పెట్టానండి, దానిలో ఆయిల్ పోస్తున్నాను. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసాను. కాజు ఫ్రై చేసుకుందాం. కాజు ఫ్రై అయిందండి, కొన్ని తీస్తున్నాను గార్నిషింగ్ అని. దీనిలో ఈ గరం మసాలా వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం బ్రౌన్ అవ్వాలండి ఉల్లిపాయ, లైట్ పింక్ కలర్ రావాలి. మరి ఎక్కువ బ్రౌన్ అవ్వకూడదు, లైట్ పింక్ పింక్ కలర్ రావాలి. ఎల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా. ఫ్రై అయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నా, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తర్వాత బఠానీలు వేసుకుందాం. 1 మినిట్ వేయించుకోవాలి. దీనిలో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలండి, 1 మినిట్ ఫ్రై చేసుకునే రైస్. దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తాం. ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు కొబ్బరి పాలు. కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నానండి, ఒక హాఫ్ స్పూన్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మీరు సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ తక్కువైతే వేసుకోండి, మీ ఇష్టం, మీ తినని బట్టి సాల్ట్ వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయిందండి, కొంచెం వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్.
1½ స్పూన్ వేసాను నేను salt. ఇప్పుడు కుక్కర్ మూత పెడతాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనియాలి. కోకోనట్ రైస్ రెడీ అయింది. 3 విజిల్స్ అయిపోయింది. 10 నిమిషస్ ఎక్స్ట్రా ఆవిరి పోయే వరకు ఉంచాను. మొత్తి చూద్దామండి. స్మెల్ బాగా వస్తుందండి. కోకోనట్ రైస్ ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. దీనిలో కొన్ని జీడిపప్పులు గార్ని ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, అది గార్నిష్ చేస్తాను. కొంచెం కొత్తిమీర, ప్లేట్ లో తీసుకుంటున్నాను. కోకోనట్ రైస్ రెడీ అయిందండి. ఇది రైతాతో ఇంకా చికెన్ కర్రీతో తినచ్చు. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఏ కర్రీ అయినా బాగుంటుందండి. కోకోనట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.